కోపమంతా సలీం కఠిన హృదయాశ్రువుల్లో కరిగి చెల్లారింది. సలీం ఇదివరకంతా ఇచ్చిన ఆనందం అది నాకు ఇచ్చిన ఆనందమే కాని ఇప్పుడు నా బాధని ఆనందంగా మార్చి అతని ఆనందంలో నేను ఆనందపడబోతున్నాను. ఇంకెప్పుడూ కోపంలోనైనా సలీంని ఒక్క మాట కూడా అనకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి? దాని ఇంటికి. నీతో చెప్పినందుకు ఇట్లా చేస్తావా? నేనేమి చేయను. నీకు కానీ సలీం కానీ ఏ అపకారం చేయను. అయితే ఎందుకు చెప్తావుగా? ముందు చెప్పు. నా మాట నమ్ము. నన్ను నమ్మలేవా? అచ్చా చెల్లంగా చెలో. ముంతాజ్, జల్దీ జల్దీ కామ్ కర్ లేనా, ధూప్ లగీ తో కాలీ హో జావుగీ. ముంతాజ్. క్యా సమీర్? సుశీల నీకోసం వచ్చింది. ఆవు. పర్వాలేదు లేండి, బయట జీ. సమీర్ బోలియా మీ గురించి. దేశాలు పట్టుకొని తిరిగేవాడి కోసం ఇంత దూరం వచ్చారు? చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఆ మాత్రం ఆలోచించే శక్తి లేకపోయిందా? చదువుకున్నందుకేనేమో ఆలోచించే శక్తి వచ్చింది. దేశాలు పట్టుకుని తిరిగేవాడి కోసం దేహి అని అడగడానికి వచ్చాను. మీతో కాసేపు మాట్లాడాలి, నాతో వస్తారా? కాఫీ లేతే క్యా? పర్వాలేదు. ముంతాజ్ థోడా జల్దీ ఆనా. భరోసా రఖనా మామూ.
సలీం గురించి ఆలోచించే ఆడది నేనొక్కదాన్నే అనుకున్నా. నాతో పాటు ఇంకొకరున్నారని ఇప్పుడే తెలిసింది. అతను ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడో తెలియదు, ప్రాణం ఇవ్వగలడని తెలుసు. కానీ ప్రేమనివ్వలేడు. తెలిసిన వారిలా మాట్లాడుతున్నారు, ఎప్పటి నుంచి తెలుసు? నేను పెద్ద మనిషి అయ్యాక మా పెరట్లో మొదటిసారిగా ముద్దు పెట్టుకుంది అతనే. ఆ క్షణాన్ని మర్చిపోవాలంటే చాలా కష్టంగా ఉంది. మర్చిపోలేనంత ఇష్టాన్ని మనసులో దాచుకున్న దానివి తన కోరిక తీర్చలేవా? అది మర్చిపోయే కోరిక కాదు, జీవితాంతం గుండెల్లో గుర్తుండిపోయే గాయం. నీ ఎంత గొప్పదాన్ని తెలివి కలదాన్ని కాదు. మనసుకు నచ్చిన వ్యక్తికి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలంటే తెలివి గొప్పతనం అవసరం లేదు. నీలా అతని దగ్గర ఉండాలనుకోవడం లేదు. సలీం లాంటి వాడు ఇంకో ఆడదాన్ని ఇష్టపడుతున్నాడంటే అందగత్తైనా అయ్యుండాలి, లేదా తన కోసం ప్రాణమిచ్చే ఆడదైనా అయ్యుండాలి అనుకున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. సలీం కోసం ఇంతకు మించి ఏమీ చేయలేను. నీ సుఖాల్ని సంతోషాల్ని పరువు మర్యాదల్ని పక్కన పెట్టి కోరుకున్న వాడిని సంతోషపరచాలన్న నీలో ఆరాటం చూస్తుంటే సిగ్గుగాను జాలిగాను ఉంది. నీ ముందు నా ప్రేమ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒకవేళ మన పరుగులో ఓడిపోయి ఒంటరిదానివైతే ఓదార్చడానికి ఎవ్వరూ ఉండరు. నిన్ను నువ్వు ఓదార్చుకోవడం తప్ప అంత ఓపిక నీలో ఉందా? ఉంది, ఉండగలను. సలీం హృదయం నాదైనప్పుడు ఎవరితోనూ ఎంతమందితో ఉంటే నాకేంటి? అతని శ్వాస ధ్యాస నాదైనప్పుడు. చివరికి ఆమె మాటల్లో అభ్యంతరం లేనట్లు తెలిసింది. సలీం నాకంత సౌఖ్యం ఇచ్చాడే, నేను ఈ చిన్న సౌఖ్యాలు అతనికి సమకూర్చలేనా అనిపించింది. నేను తయారవుతుంటే ఎక్కడికన్నాడు, కాజులు కొట్టుకని అబద్ధం చెప్పాను. అనుమానం వచ్చి అడిగాడు, ఇంత సడన్గా ఎక్కడికి? నువ్వు ఆశపడ్డావు కదా అక్కడికి. కౌన్ బోలే, నీకు ఎలా తెలుసు? నీ మనసు తెలుసుకోలేనంత అమాయకురాలిని కాదు. నువ్వు చెప్పలేనందుకు బాధ కాదు. ఎవరో చెప్పారు, దానికే మనసులో చిన్న బాధ. ఏమి కావాలో అడగకుండానే తీసుకొస్తున్నావు. ఏది కావాలో అది నా ముందుంచుతున్నావు. ఏ ఆడది చేయలేని పని చేస్తున్నావు. ఇది ఎలా సాధ్యం? ప్రేమ నేర్పుతుంది. ప్రేమించిన వాడి కోసం స్వార్థంగా ఎలా ఆలోచించాలో. వీటి విలువ 50,000. మీకు ఇంకా కావాలంటే ఇస్తాను, కొంత టైం ఇవ్వండి. ఆన్కి నువ్వేమవుతావు? ఇలాంటివి చేయడానికి ఏమీ కానక్కర్లేదు. ప్రేమ ఉంటే చాలు, అదే నేర్పుతుంది.
త్యాగం ఎలా చేయాలో. అతను నా కోసం, నేను అతని కోసం. దీన్ని మీరు ఏమైనా అనుకోండి. హే ముంతాజ్, మై బాహర్ జాకే ఆతా హూ. సలీం ఆయా హై. బంగారం లాంటి అమ్మాయి దొరికింది ఫకీరోన్కి. ఫుత్ తేరికి. ఇసే జరా దేఖ్ కే చల్నా.